జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మన అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే గనక అన్ని సమస్యలు అన్ని కష్టాలు అన్ని ఈతి బాధలు తర్వాత శత్రు బాధలు వీటిలన్నిటిని పోగొట్టే ఒక స్వామిని మీ ఇంటికి నేను పంపించబోతున్నాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు ముందే బుక్ చేసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి రేపు ఎనిమిదో జూలై ఎనిమిది తొమ్మిది నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అనుకున్నా సరే తీసుకోండి అలాగే అధిక శ్రావణ మాసానికి మనం ఏం చేసుకోవాలి స్వామిని ఎలా ఆరాధించాలి ఆరాధించి మీకు సంపదలు ఎలా తెచ్చుకోవాలి చక్కటి ఆరోగ్యం ఎలా తెచ్చుకోవాలి అసలు మీరు ఏమేమి దానాలు చేస్తే మిమ్మల్ని మెచ్చుకొని భగవంతుడు ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించి తర్వాత ముక్తిని ప్రసాదిస్తారన్నది కూడా మీకు నేను వచ్చే వీడియోలో నేను చెప్పుకుంటూ వెళ్తాం అలాగే అధిక శ్రావణ మాసానికి శ్రావణ మాసానికి చక్కటి కిట్టు పెట్టారు పూజా సామాగ్రి వాళ్ళు ఆ పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర చాలామంది కిట్లు అప్పటికే బుక్ చేసుకున్నారంట చక్కగా అంటే చిన్న కిట్టు పెద్ద కిట్టు కింద కూడా పెట్టారంట కాబట్టి తెప్పించుకోలేని వాళ్ళు చక్కగా తెప్పించుకుని దగ్గర పెట్టుకోండి ఎందుకని అంటే భగవంతుడికి దూపం వేయడం వలన మన ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది వీళ్ళు చక్కగా సాంబ్రాణి విషయంలో మీకు మూడో నాలుగో రకాలుగా నేను మీకు పరిచయం చేశాను వీళ్ళ దగ్గరది అవి తెప్పించుకుని ఇంట్లో అధిక శ్రావణ మాసంలోనూ నిజ శ్రావణ మాసంలోనూ బాగా దూపం వేయండి చక్కటి ఐశ్వర్యాన్ని మీరు పొందగలుగుతారు అలాగే పువ్వులు అలాగే సుగంధ పరి పరిమళాలను గనక వినియోగించినట్టయితే భగవంతుడికి చేసే ఆ చక్కటి ఉపచారం వలన మెచ్చుకుని మనం ఏదైనా మంచి కోరిక గనక కోరుకున్నట్టయితే ఆ కోరిక అతి శీఘ్రంగా తీర్చడం అనేది ఆయన బాధ్యత అంట ఎందుకంటే ఆయనకి తృప్తి చెందారు కాబట్టి అందుగురించే సుగంధ పరిమళాలు గనక ఉన్న ద్రవ్యాలను గనక మనం పూజలో వినియోగించినట్టయితే భగవంతుడు ఈజీగా మనల్ని ప్రసన్న అవడం అనేది ఉంటుంది సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరి జీవితంలోనైనా సరే శత్రు బాధలు లేకుండా ఉండరు కలియుగంలో శత్రువులు ఉంటారు అలాగే ఆర్థిక బాధలు చాలామందికి ఆర్థికంగా చా అందులోనూ కరోనా తర్వాత చాలా మట్టుకు నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే భర్త మొండిగా ఉండొచ్చు భార్య మొండిగా ఉండొచ్చు పిల్లలు మొండిగా ఉండొచ్చు ఇలాగ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది రావటానికి కొంచెం ఇబ్బంది అయ్యి మనకి ఏం చేసినా మనకు అంతగా కలిసి రాకపోవచ్చు అలాగే మనం చూ చూడండి ఎంత కష్టపడినా మనకు పేరు రాకపోవచ్చు అలాంటి వాళ్ళందరూ అసలు ఒకళ్ళని కాదండి వాళ్ళు వీళ్ళని కాదు ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నరసింహస్వామిని అందులోనూ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించిన వాళ్ళకి ఇవన్నిటిని కూడా తొలగించి ఆయనే మీతో ఉంటారంట కాబట్టి ఈ పట్టు శ్రావణ మాసం అందులోనూ నాకు ఏంటంటే అధిక శ్రావణం వచ్చింది కాబట్టి ఏమైనా సరే మీరందరూ కోరుకున్నారు కాబట్టి సరే లక్ష్మీనరసం స్వామి కాయం చేయించి మీ అందరికీ అంటే శ్రా నిజ శ్రావణ మాసానికి పంపించేద్దాం అని అనుకుంటున్నాను అలాగైతే కనుక అధిక శ్రావణం అంతా కూడా పూజించి మీకు నిజ శ్రావణంలో పోని మీ ఇంటికి వచ్చేటట్టు అయినా సరే నేను పంపించే ప్రయత్నం చేస్తాను అయితే ఎప్పుడైతే ఈ తండ్రి మన ఇంటికి వస్తారో మీరు చూడండి దేవుడు మందిరంలో కావచ్చు బీరువాలో కావచ్చు లేదంటే మన పరసలో కావచ్చు ఇలా ఎక్కడ పెట్టుకున్న పిల్లలకైనా సరే స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా సరే వాళ్ళకి ఏదైనా ఒక పరస అనేది మీరు ఇచ్చి పంపుతుంటారు కదా దాంట్లోనైనా సరే పెట్టి పంపిస్తే స్వామి రక్షణగా ఉంటారంట ఇది నేను చెప్పక్కర్లేదు ప్రహ్లాదుడి చరిత్ర కనుక తెలుసుకున్నట్టయితే మీకే అర్థం అవుతుంది అలాగే ప్రతిసారి కూడా స్వామికి ఇప్పుడు మీకు నేను కాయిన్స్ పంపించాను అంటే ఆ కాయిన్స్ని మీరు ఏంటి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఏకాదశులకి కొన్ని కొన్ని విశేషమైన పూజల్లో మీరు ఎలా చేసుకోవాలి మీ దగ్గరకు వచ్చిన కాయిన్కి మీరే ఆ భగవంతుడికి శక్తిని ఎలా ఇచ్చుకోవాలి అన్నది కూడా నేను చెప్తున్నాను అలాగే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కాయిన్కి వచ్చేటప్పటికి ఒక మంచి శ్లోకాన్ని మంచి మీకు అంటే ఆ ఆ శ్లోకం మీరు ఇంట్లో చదువుకోవచ్చు వ్యాపార సంస్థలో చదువుకోవచ్చు చదువుకునే పిల్లలు స్కూల్లో చదువుకోవచ్చు ప్రయాణం చేస్తా కూడా చదువుకోవచ్చు అలాంటి శ్లోకాన్ని ఈ కాయిన్ ద్వారా నేను మీకు పంపిస్తాను కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాయిన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే గురోపదేశం ద్వారా మంత్రం అందినట్టుగా మీరు భావన చేసుకుని చదువుకోండి తప్ప కాయిన్ తీసుకోలేని వాళ్ళకి మాత్రం ఈ మంత్రాన్ని ఎవరికి ఇవ్వకండి కానీ మీరు తీసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని గనక అనుష్ఠానం గనక చేస్తే మీకు అసలు తీరని కోరికలు అంటూనే ఉండవు అంతటి శక్తివంతమైన మంత్రాన్ని మీకు నేను పంపించబోతున్నాను మీకున్న అసలు ఎలాంటి కష్టాలనైనా సరే ఎలాంటి నష్టాల్లో ఉన్నా సరే ఎలాంటి బాధల్లో ఉన్నా సరే ఈ మంత్రంతో పాటు ఈ స్వామి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అందులోను అలాగే ఈ మంత్రంతో స్వామిని ఏ రకంగా ఆరాధించాలి పానకంతో ఆరాధించాలా లేదంటే పానకంతో ఆరాధిస్తూ మీరు ప్రసన్నం చేసుకోవాలా ఎలాగనేది మీకు నేను వచ్చే వచ్చే వీడియోలో నేను చెప్తాను కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా లక్ష్మీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి అనేది ఖచ్చితంగా అందులోనూ బంగారం చాలా శ్రేష్టం మీ కోపుకుంటే బంగారంలో చేయించుకోవచ్చు లేదు కాబట్టి లేనప్పుడు కనీసం రజితం అంటే వెండిలో చేయించుకుని ఆరాధించినా కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇవ్వటంతో పాటు భగవంతుడు దగ్గర ఉండే మనకి ఒక రకమైన ఏంటి ఆయన పాదాలు పట్టుకుని ఆయన పూజ చేసుకునేటట్టుగా ఉండే మోక్షాన్ని ప్రసాదిస్తారు అలాగే ఈ కాయిన్లో పూజ చేసుకునేటప్పుడు మీకు ఏంటి అంటే స్వ నాకు మరుజన్మ వద్దు నేను నీ చంతే ఉండాలి నాకు అలాంటి కోరికని కోరుకుంటున్నాను నాకు తండ్రి అలాగే సుఖంగా నేను చనిపోయేటప్పుడు ఎవరైనా చనిపోతారండి ఎలా అంటున్నానని అనుకోకండి నేనైనా చనిపోతాను కానీ మనం సుఖంగా చనిపోవాలి ఏ హాస్పిటల్కి కానీ ఎక్కడికి కానీ వెళ్లకుండా చనిపోయేలాగా చేసే శక్తి ఎవరికి ఉందంటే నరసింహుడికి ఉంది విష్ణుమూర్తికి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసంలో నాకు ఎంత ఆనందంగా ఉందంటే అధిక శ్రావణ మాసంలో లక్ష్మీ సుదర్శన నారాయణని గనక ఆరాధిస్తున్నాను మీ అందరి ద్వారా అలాగే మీ అందరికీ నేను పంపిస్తాను గోత్రనామాలతో పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అధిక శ్రావణాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్నది కూడా మీరు చక్కగా ప్రణాళిక వేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పంపిస్తూ ఉంటాను అలాగే తొలి ఏకాదశికి చేసుకుని చక్కగా పవళింపు సేవలో స్వామిని చూస్తుంటే ప్రతి ఇంటికి కూడా ఈ దీని గురించి ఇంకొక వీడియో నేను చేస్తాను ప్రతి ఇంట్లోనూ స్వామి చక్కగా యోగ నిద్రలో ఉన్నారా అన్నంత చక్కటి భావన కలుగుతుంది నిజంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉంది మీరందరినీ మీరందరికీ కూడా ఆ తండ్రి ఆ అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై శ్రీమన్నారాయణ